कांग्रेस सीएलपी समावेश मुगिसिंदी गच्चिबौली एल्ला होटल्लो 64 मंदी एम्मेल्येलतो डीके शिवकुमार अलागे एआईसीसी नेतलु कूडा समावेशमय्यारु। सो सीएम अभ्यर्थिपै वारी अभिप्रायालु एम्मेल्येल अभिप्रायालु अयिते तीसुकोवडं जरिगिंदी। दींतो कासेपट्लो सीएम अभ्यर्थि एवरनेदी दानिपै అధికారికంగా ప్రకటన వెలువడనుంది। మోస్ట్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ కూడా రేవంత్ వైపే మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది। సో మరోవైపు ఇవల సాయంత్రం లోపు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారానికి అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి। ఎస్ డిటైల్స్ సత్యం అందిస్తారు। సత్యం సిఎల్పి సమావేశం ముగిసింది కదా, డిటైల్స్ ఏంటి? గచ్చిబౌలిలో ప్రైవేట్ హోటల్లో కాంగ్రెస్ పార్టీకి గెలిచిన ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకూరే, అదేవిధంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ భేటీ అయ్యారు। సిఎల్పి సమావేశం ముగిసింది, ఎమ్మెల్యేలంతా కూడా బయటకు వస్తున్నారు। మరి కాసేపట్లో అందరూ ఎమ్మెల్యేలంతా కూడా రాజ్భవన్ చేరుకుంటారు। గచ్చిబౌలి హోటల్ నుంచి రాజ్భవన్ వరకు వెళ్ళడానికి ఎమ్మెల్యేలకందరికీ కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు। అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎవరిని ప్రకటన చేస్తారని మాత్రం చాలా ఉత్కంఠ కొనసాగుతుంది। అయితే కాంగ్రెస్ పార్టీ సిఎల్పి సమావేశం ఏకవాక్య తీర్మానం చేసి అధిష్టానం సీఎం అభ్యర్థిని ప్రకటించాలంటూ కూడా ఏకవాక్య తీర్మానం చేసి కాంగ్రెస్ అధిష్టానానికి పంపించినట్టుగా తెలుస్తుంది। అయితే మెజారిటీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలంతా కూడా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది। అయితే కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా ఉన్న బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి వంటి నేతలతో ఒక ప్రైవేట్ హోటల్లో డీకే శివకుమార్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు। ఆ భేటీ తర్వాతే సిఎల్పి సమావేశానికి ఉత్తమ్, బట్టి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, డీకే శివకుమార్తో కలిసి వచ్చినట్టుగా తెలుస్తుంది। దానివల్ల ముందుగా పార్టీలో ఎలాంటి వివాదం తెర మీదకి రాకుండా డీకే శివకుమార్ సీనియర్లందరినీ కూడా ఒప్పించారన్నట్టుగా తెలుస్తుంది। వారిని మీకు ప్రాధాన్యత కలిగిన పదవులు ఇస్తాం, ఎక్కడ సీఎం విషయంలో వివాదాన్ని తెరమీద తీసుకురావద్దనే ఒక అంశాన్ని ముందుగానే చర్చించి సిఎల్పి సమావేశాన్ని తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది। అయితే కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలు జిల్లాలో నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలంతా కూడా మెజారిటీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని సీఎంగా సీఎం అభ్యర్థిగా ప్రకటన చేయాలని పార్టీ నిర్ణయం తీసుకోవాలని చెప్పినట్టుగా తెలుస్తుంది। కానీ సిఎల్పి సమావేశం ఏకవాక్య తీర్మానం చేసి అధిష్టానానికి పంపింది। అధిష్టానం సీల్డ్ కవర్లో సీఎం అభ్యర్థి ఎవరన్నది ప్రకటన చేసి అధికారికంగా పంపించే అవకాశం ఉంది। ఈరోజు రాత్రి సాయంత్రం